గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలపై మరింత విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి హరీష్రావు. హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఆర్ పై అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నామని మంత్రి హరీష్రావు తెలిపారు. చాలా మందికి తమకు బీపీ ఉన్నదని వారికే తెలియదు. ఎవరైనా నీవు చెక్ చేసుకో బాబు అంటే నేను ఐ యామ్ సో ఫిట్ ఐ యామ్ సో యంగ్ నాకు అసలు బీపీ ఉండడం ఏంటి అని నిర్లక్ష్యంగా చాలా మంది కూడా లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మేము స్టేట్ గవర్నమెంట్ తరఫున 100% స్క్రీనింగ్ స్టార్ట్ చేసాం. అన్ని గ్రామాల్లో పట్టణాల్లో మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున స్క్రీనింగ్ చేస్తూ ఉంటే చిన్న వయసులో ఉన్న వారికి కూడా బీపీ వస్తూ ఉంది. మేబీ దే ఆర్ లెస్ దాన్ 20, 30, 40 ఇయర్స్ ఏజ్ హోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి వారికి కూడా బీపీ ఉన్నట్టుగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఏమో ఇండియాలో చూస్తే మన దగ్గర ఎక్కువ సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి, కానీ ఈ రోజుల్లో చూస్తే సీజనల్ డిసీజెస్ బాగా తగ్గిపోయినాయి. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. అంటే తేడా ఏంటంటే అప్పటి రోజుల్లో కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎందుకు ఎక్కువ ఉండేది అంటే మనకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోవడము, శానిటేషన్ ఫెసిలిటీస్ బాగా లేకపోవడము, నెట్వర్క్ బాగలేకపోవడము, లిటరసీ రేట్ తక్కువగా ఉండడము, అలా అందువల్ల ఆ కారణాల వల్ల ఆ రోజుల్లో సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి, కమ్యూనికేబుల్ డిసీజెస్. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఎంతో మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీరును మిషన్ భగీరథ ద్వారా అందిస్తూ ఉన్నాం. శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. ఓవర్ ఏ పీరియడ్ చూస్తే ఏమైపోయిందంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాగా పెరిగినాయి, లైక్ బీపీ అండ్ షుగర్. ఈ రెండు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. ఈ రెండు ఉన్నప్పుడు ఏమైందంటే మనుషుల్లో మరి ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్ ఫెయిల్యూరు, లంగ్స్ ఫెయిల్యూరు, అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్కు మూల కారణం బీపీ అండ్ షుగర్. దాన్ని ప్రాథమిక దశలో గుర్తించడం, బీపీని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయగలిగితే డెఫినెట్గా ఇలాంటి హార్ట్ ఫెయిల్యూర్స్ను మనం సడన్ కార్డియక్ అరెస్ట్ రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది.